ఘనంగా తిరుపతి తాతయ్యకుంట గంగమ్మ జాతర జరుగుతోంది. రెండో రోజు బండవేషం ధరించి గంగమ్మను దర్శించుకుంటున్నారు భక్తులు. రెండో రోజు గంగమ్మ ఆలయానికి భక్తులు భారీగా వచ్చారు. ఇదంశంపై మరింత సమాచారం తిరుపతి నుంచి మా ప్రతినిధి మురళి అందిస్తారు. మురళి. ఝాన్సీ, తిరుపతి గంగమ్మ జాతరలో ఈవేళ రెండవ రోజు ఈవేళ బండ వేషం ధరించి అమ్మవారికి భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. తెల్లవారుజాము నుంచి కూడా గంగమ్మ ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో పోటెత్తారు. మొత్తం ఈ నిన్న ప్రారంభమైంది జాతర. వారం రోజుల పాటు అంగరంగ వైభవంగా జాతర కొనసాగుతుంది. రోజుకు ఒక వేషం ధరించి భక్తులు అమ్మవారికి తమ మొక్కులు చెల్లించుకుంటారు. ఒకవైపు పొంగళ్ళు పెడుతూ ఉంటారు. ప్రస్తుతం మనం చూడొచ్చు, చిన్న పెద్ద అనే తేడా లేకుండా, వయసుతో సంబంధం లేకుండా అందరూ కూడా వేషం ధరించి అమ్మవారిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తుంది. మాకు చెప్పండి, మీరు ఎక్కడున్నారు, ఎక్కడ చూస్తున్నారు, ఎప్పుడు ఎవరి ఏడు చేస్తారా? తిరుపతి నుంచి వచ్చాము, అకారంపల్లి. ప్రతి సంవత్సరం ఇలా వేషాలు వేసుకుని వస్తాం. ఈమె నమ్ముకుంటే అదొక ధైర్యము, మాకు తోడుగా ఉంటుందని ఒక సంకల్పంతో వస్తాం ప్రతి సంవత్సరము. ఇలా ప్రతి సంవత్సరం వచ్చి వేషాలు వేసుకుని పొంగలు పెట్టుకుని విశ్వరూప దర్శనం చేసుకుంటాం. అంటే మరోవైపు చిన్న చిన్నారులు మనం చూస్తున్నాం, దీన్ని వెయ్యి కళ్ళ దుత్త అంటారు. అంటే ఇట్లాంటి ఒక లోపల కర్పూరం వెలిగించిన కొండను తలపై పెట్టుకొని ఆలయం మొత్తం ఒక కలి తిరుగుతూ ఉంటారు. ఒక ప్రదక్షిణ చేస్తారు. తమ అనుకున్నవి సాధిస్తారని చెప్పి, నెరవేరుతుందని చెప్పి భక్తుల నమ్మకం. ఇదే ఫస్ట్ టైమా ఇంతకుముందు చేసావా? ఇంతకు ముందు కూడా చేశాను. నాకు గంగమ్మ జాతర అంటే చాలా ఇష్టం. ప్రతి సంవత్సరం వచ్చి అమ్మవారిని దర్శించుకుంటాను. అమ్మవారు చూడ్డానికి రెండు కళ్ళు సరిపో అంత బాగా అమ్మవారిని అలంకరిస్తారు. అంటే చిన్నారులు చాలా చక్కగా చెప్తున్నాం. మనం చూడొచ్చు, ఆలయ పరిసరాలంతా కూడా జాతర సందడి నెలకొనింది. ఇక నిన్నటి నుంచి వారం రోజులు పడ అంటే వచ్చే మంగళవారం అసలు శిశులు గంగ జాతర తిరుపతిలో జరుగుతుంది. ఈ వారం రోజులు నగరంలో ఎటు చూసినా సందడి నెలకొనుంటుంది. పాలేగాడిని అమ్మవారు సంహరించిన వేడుకను పురస్కరించుకొని ఒక వారం రోజుల పాటు ఈ జాతర కొనసాగుతుంది. నిజానికి మామూలు పరిస్థితులు అయితే ఇప్పటికే జాతర అయిపోయి ఉండాల్సింది. కానీ ఏదైతే సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో తిరుపతి గంగ జాతర ఒక వారం రోజుల పాటు వాయిదా వేశారు. మొన్న రాత్రి చాటింపుతో ప్రారంభమైన జాతర నిన్న ఏదైతే బైరాగి వేషము, ఈవేళ బండ వేషము, రేపు తోటి వేషము, అట్లాగే ఇక సప్రాలు అని వరుసగా సున్నపు కొండలిడ దాదాపు 7 రోజుల పాటు 7 వేషాలు ధరించి అమ్మవారిని దర్శించుకుంటారు. వచ్చే మంగళవారం నాడు అసలు శిశుల గంగమ్మ జాతర జరుగుతుంది. స్వయంగా స్వామివారికి, వెంకటేశ్వర స్వామికి సోదరుగా భావించే గంగమ్మ జాతర వేడుకలో టీటీడీ కూడా పాల్పంచుకుని టీటీడీ నుంచి అధికారికంగా సారి సమర్పించే కార్యక్రమం కూడా కొనసాగుతుంది. మొత్తం రాయలసీమలోనే అత్యంత పేరెనిక గన్నది తిరుపతి గంగమ్మ జాతర. కేవలం ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచే కాకుండా తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా పెద్ద సంఖ్యలో భక్తులు ఈ వారంలో తిరుపతి చేరుకుని ఈ జాతర వేడుకల్లో పాల్గొంటారు. ఒక్కసారి చాటింపు అయిన తర్వాత ఎవరు కూడా ఊరు విడిచి వెళ్లరాదనే ఒక ఆనవాయితీ సాంప్రదాయం తిరుపతిలో ఉంది. ఈ నేపథ్యంలో తమ ప్రయాణాలంతా కూడా వాయిదా వేసుకుంటారు. మొత్తంగా తిరుపతి గంగమ్మ జాతర అత్యంత వైభవంగా, అట్టహాసంగా జరుగుతోంది. థ్యాంక్ యూ మురళి.